100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. ఎవరైనా దయచేసి నన్ను అటు గడ్డకైనా వాళ్ళు కావడం లేదు. ఎండకి సుస్థ అయిపోతుంది, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు కాయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్. కనీసం నువ్వు తిన్నావా సచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. మా నాన్న, నేను వచ్చేస్తున్నాను, అందుకనే మీరేం బాధపడద్దండి, వస్తున్నాను అని చెప్పాడు. నిన్న. నేను చదవట్లేదు సార్, మా నాన్న అప్పులు చేసేసి ఇల్లు కట్టాడని చెప్పినని నేను కూడా నిలిపేసి కూలికి పోతున్నాను సార్. తాను పడుతున్న బాధను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని, అలాగే తన కుటుంబ సభ్యులకు తెలియజేయాలని అనుకున్నాడు. ప్రస్తుతం మనం కోవిడ్లో ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేసిన శివ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. అసలు ఏమి జరిగింది, శివ కోవిడ్కి వెళ్ళడానికి గల కారణాలు వారి భార్యను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నేను శివ భార్యనమ్మ. మీ పేరమ్మా? నా పేరు శంకరమ్మ. ఎప్పుడు వెళ్ళాడు శివ కోవిడ్కి? నిన్న నెల 9వ తారీఖు వెళ్ళాడు సార్. ఎవరి ద్వారా వెళ్ళాడు? ఏజెంట్ ద్వారా వెళ్ళాడు. అంటే ఏజెంట్ మీకు ఏం పని ఇస్తానని చెప్పేసి తీసుకెళ్లాడు, అతను ఎక్కడ ఏం పని చేస్తున్నాడు? అక్కడ అతను గొర్రెలు మేపేది, గడ్డి వేసుకునేది, గొర్రెలు మేపుకునేది, రూమ్లో ఉండేది అని చెప్పాడు సార్. ఇంకా అక్కడ వెళ్ళినాక, ఇతను వెళ్ళినాక అక్కడ ఎడారిలో వేసేశారు. మేము ఏమంటే ఇంకా అతను వచ్చే ఎల్లా ఇక్కడ ఎడారిలో వేశారు, ఎండ ఎక్కువ ఉంది, ఇక్కడ నేను ఉండలేకపోతాను, నేను ఒక్కడే మనిషి అని బాధపడ్డాడు. మేము వెళ్ళేటప్పటికే డబ్బులు 50,000 దాకా ఖర్చు పెట్టి పంపించాము. మళ్ళీ అక్కడ ఉండే కపిల్ గారికి అడిగారంట, అడిగితే 71,000 అవుతుంది అన్నాడు. అది అమౌంట్ మళ్ళీ కట్టాలంటే ఇక్కడ ఎవరు అప్పు ఇవ్వలేదు అని చెప్పాను అతనికి. చెప్తే ఎక్కడన్నా కానీ ఎవరినన్నా అడుగు చెయ్యి నని ఇది పెట్టాడు. అడుగుతాను నని 4 రోజుల వరకు అయ్యింది. ఇలాగా బాధపడి డబ్బులు అడిగాను, అడిగితే ఎవరు ఇక్కడ అప్పు ఇవ్వలేదు. మేము ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు 6 లక్షలు దాకా అప్పు చేసేసాను. ఆ అప్పు కట్టందే ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు. అతను వెళ్ళి సంపాదిస్తాడు కదా అని నేను వెళ్ళి నేను సంపాదిస్తాను నని పంపించాను. అతను డబ్బులు 1 రూపాయి కూడా కట్టలేదు. మీ ఆయన వెళ్ళాడు కట్టలేదు, నేను ఎలాగ అప్పిచ్చేది అన్నారు. ఆ మాట అతనికి చెప్పాను, అతనికి కూడా తెలుసును. ఏమంటే ఇప్పుడు అతను మీడియా వల్ల అందరూ చేసి అతను క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తున్నారు. ఏజెంట్ ఇప్పుడు టికెట్కి 30,000 మళ్ళీ కట్టాలని చెప్తున్నాడు. ఫోన్ చేశాడు ఉదయం, 30,000 టికెట్కి డబ్బులు కట్టాలా అంటున్నాడు. మేము పని చేస్తేనే మాకు ఇంట్లో సంసారం జరుగుతుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ 30,000 కట్టాలంటున్నాడు. నేను ఎక్కడి ఇంకా తీసుకొచ్చి కట్టాలా, ఏం చేసేది? ఇప్పుడున్న ఇల్లు మేము బాడీకి తీసుకున్నాము. అక్కడ జగనన్న ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు కట్టుకోవడానికే మేము 5 లక్షలు 6 లక్షలు దాకా అప్పు చేసాము. అతను కోయేటికి వెళ్తాడని వెళ్ళి సంపాదించి పెడతాడని అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము. ఇల్లు ఉండాలి కదా, నాకు 2 ఆడపిల్లలు, అందుకోసం ఉండడానికి ఇల్లు ఉండాలని అప్పు చేసి కట్టడం నిజము. ఆయన అక్కడ కొయ్యేటికి వెళ్ళి సంపాదించి కడతానన్నాడం చెప్పడము. ఇక ఈ ఏజెంటు నమ్మి పంపించిన దానివల్ల ఈ మాదిరిగా అయిపోయింది. మీ భర్త ఉన్నారు కదా, అక్కడి నుంచి కోవిడ్ నుంచి ఫోన్ చేసి నేను తీవ్రంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాను, నన్ను ఇండియాకి తీసుకురండి అని చెప్తున్నారు. చెప్పాడు, నాతో కూడా చెప్పాడు. నేను ఇలాగ అప్పు ఉంది కదండి, ఇక్కడ ఎవరు నాకు అప్పు ఇచ్చేటోళ్ళు లేరు, అది నీకు కూడా తెలుసు కదా అని చెప్పాను. మా వాళ్ళని అందరినీ అడిగాను. వాళ్ళ కొద్దిగా పరిస్థితి కూడా చాలా కష్టము. వాళ్ళు బయటకు వెళ్ళి కష్టపడితేనే వాళ్ళకు అవుతుంది. ఒకటే పారి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అని ఏజెంట్ చెప్పాడు. ఇంకా 1 లక్ష రూపాయలు తేవాలంటే నా నుంచి కాలేదు. ఇంకా ఇది సమస్య జరిగింది. ఎలాగైనా దయచేసి మీరు ఎలాగైనా నా భర్తని ఇంటికి క్షేమంగా తీసుకొని వస్తారని నేను కోరుతున్నాను. మై నేమ్ ఇస్ వనిత. మై ఫాదర్ నేమ్ ఇస్ శివ. మై మదర్ నేమ్ ఇస్ శంకరమ్మ. మై సిస్టర్ నేమ్ ఇస్ వెన్నెల.
మా నాన్న అక్కడ కుయేట్లో ఉన్నాడు, బాధపడుతున్నా ఉన్నాడు. మా నాన్న వచ్చేయాలని అందరూ కోరుతా అంటే మా నాన్న వచ్చేయాలంటున్నాము అని మా నాన్నకి మా అమ్మక మా అమ్మ ఎక్కడ అడిగినా కూడా ఇవ్వట్లేదు. అప్పు చేసినాం, హౌస్ గురించి 2.5 లక్షలు అప్పు ఉంది. అందుకని మా మమ్మీ ఎక్కడ తేలకపోయింది. అందరికీ మా నాన్న పంపిస్తే మీకు కూడా, మా నాన్న తెచ్చిస్తే మీకు కూడా సాయం ఎవరైనా చేస్తారు. మా నాన్న మాకు సాయం చేసే వారు మీకు ఎవరైనా సాయం చేస్తారు. మీ నాన్నతో మాట్లాడావా నువ్వు? ఏం చెప్పాడు మీ నాన్న? మా నాన్న, నేను వచ్చేస్తున్నాను, అందుకనే మీరేం బాధపడద్దండి, వస్తున్నాను అని చెప్పాడు. ఎప్పుడు మాట్లాడావు మీ నాన్నతో? నిన్న. నిన్న నిన్న మాట వీడియో కాల్ చేస్తున్నారా? లేదు, మామూలు కాలే. వీడియో కాల్ చేస్తా ఉంటాడా మీ నాన్న? ఇప్పుడు మీ నాన్నతో ఏం మాట్లాడతావు? నాన్న, నువ్వు బాగున్నావా అని మాట్లాడతా. సరే అమ్మా, ఉంటాను, నాకు బాబా వస్తున్నాడు అన్న, అరుస్తాడు వచ్చిన తర్వాత అని అన్నాడు. ఏం పేరు అమ్మా? నీ పేరు? వెన్నెల సార్. ఏం చదువుతావు? నువ్వు? నేను చదవట్లేదు సార్. మా నాన్న అప్పులు చేసేసి ఇల్లు కట్టాడని చెప్పినని నేను కూడా నిలిపేసి కూలికి పోతున్నాను సార్. నేనైతే 5 వరకు చదువుకున్నాను సార్. ఇప్పుడైతే చదవడం లేదు సార్. చదువుకోవాలని తెలుసు కదా, మా పనికి పోకూడదని తెలుసు కదా. మా నాన్న అక్కడ ఒక అడవి ఎడారిలో వేసేసారు సార్. మా నాన్నని ఒక ఇది నీటి పట్న ఉంటాడు అని చెప్పినని ఏజెంట్ చెప్పింటే మా నాన్న ఇట్లా ఎడారిలో వేసేసినారు సార్. నేను కూడా హెల్ప్ చేద్దామని చెప్పినని మా నాన్నకి వెళ్ళాను సార్. అందుకోసమే సార్, మా నాన్నకు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. నేను మాకు నిన్న ఫోన్ చేశాడు సార్. ఏం చెప్పాడు? ఏమమ్మా బాగుండారా, తిన్నారా అని చెప్పినాను. నా బాధ ఇట్లుందాదమ్మా, ఎడారిలో వేసేసారు, డిగ్రీలు, ఎండ చాలా ఎక్కువగా ఉంది, నేను ఉండలేకపోతున్నానమ్మా, నన్ను కూడా పిలుచుకునేయండి అమ్మా అంటే, డబ్బులు లేవు నాన్న మా దగ్గర, పోవడానికే 1 లక్ష రూపాయలు అయింది, రావడానికి 1 లక్ష రూపాయలు అవుతుంది, అది అప్పులన్నీ చేసుకునేసినాము మేము అని చెప్పినని అంటే, నేను ఉండలేనమ్మా, ఇంక 2 రోజులు పోతే చనిపోతాను అని చెప్పినని అన్నాడు సార్. మా నాన్న చెప్పాను సార్, అయినా కూడా మా నాన్న నేను ఉండలేనమ్మా అని చెప్పినని ఓ ఏడ్చాడు సార్. మేము కూడా ఏడ్చాం సార్. అందుకోసం ప్రభుత్వాన్ని మా నాయనని తొందరగా మా ఇండియాకి పంపించేమని నేను కోరుతున్నాను సార్. ఆల్రెడీ మీ నాన్నగారి వీడియో మంత్రి లోకేష్ గారు చూశారు, ఆయన తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండగలిగితే మా చేత ఆయన సహాయం చేయగలుగుతామని చెప్పి ప్రభుత్వం కూడా చేస్తా ఉంది. ఆల్రెడీ మీ సర్పంచ్ గారు అందరూ వచ్చేసి మీకేదో సాయం చేస్తాము, ఆయన పిలుచుకొస్తాము, మా పంచాయతీలో ఏదో చేస్తాము అని చెప్తున్నారు. మేము కూడా హెల్ప్ చేద్దాం అనుకున్నాం సార్, కానీ ఎవరికి డబ్బులు ఇచ్చే వాళ్ళు లేరు సార్. ఇల్లు కోసం మేమంతా అప్పు చేసాం సార్. అందుకోసమే మా నాన్నని కొయ్యటికి పంపించాం సార్. అక్కడ ఎడారి ఉంటుందని మాకు తెలియదు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సార్. చదువుకుంటా సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.